हाय फ्रेंड्स अंदर को नमस्कार ओके एक्चुअली वल्चर एनका ओ दिस योर शिवा फ्रम एम अकाडमी वल्चर कनिपिस्तुंदा वल्चर तेलुगुलो एमंटारु रा बंधु अंटारा रा बंधु अंटे रम्मनि पिलिचेदा ओके आई एम सॉरी आई एम नॉट मेकिंग फन ऑफ एनीथिंग रा बंधु अंटारु अलाने मीरु इप्पुडु नेनु चेप्पबोये टापिक कूडा अलाने उंटुंदी मन स्टूडेंट्स गानी मनुषुलु गानी ఆలోచనల్ని బంధుల ఆలోచిస్తాం రా బంధు రా బంధు రా బంధుని అన్ని మనం నెత్తి మీద పెట్టుకుంటాం ఓకే ఆలోచనలు ఓకే దాదాపు ఒక రోజులో 60,000 ఆలోచనలు వస్తాయంట ఓకే హ్యూమన్ బ్రెయిన్ కి పెద్దోళ్ళకైతే చిన్నోళ్ళకైతే తెలియదండి దానికన్నా డబుల్ ఉండొచ్చు ఎందుకంటే ఈ మధ్య టెక్నాలజీ గాని విషయాలు గాని ఆశలు గాని చాలా పెరిగిపోయాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆలోచన వస్తే పర్లేదండి సో ఇప్పుడు నేను ఈ రా బంధు అలానే ఆ వల్చర్ ఎందుకు బ్యాక్ గ్రౌండ్ లో పెట్టాను వాట్ ఇస్ దట్ మీరందరూ కరెక్ట్ మీరందరికి ఒక క్వశ్చన్ ఉంది వై వల్చర్స్ ఆర్ బాల్డ్ అంటే వల్చర్స్ కి తల మీద జుట్టు ఉండవు ఓకే బాల్డ్ గా ఉంటాయి ఎందుకు ఎప్పుడైనా ఎవరైనా ఇది ఆలోచించారా ఆ దాని గురించి ఇప్పుడు చెప్పబోతాను ఓకే ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో బాగుంటే ఖచ్చితంగా బాగుంటుంది లైక్ చేయండి కమెంట్ చేయండి బాగలేకపోతే డిస్లైక్ చేయండి కమెంట్ చేయండి కానీ షేర్ మాత్రం చేయాలి సబ్స్క్రైబర్స్ కూడా పెంచాలన్నమాట దట్ ఇస్ ద రిక్వెస్ట్ ఓకే వై వల్చర్స్ ఆర్ బాల్డ్ రా బంధుకి ఎందుకు యునో నెత్తి మీద ఇది ఉండదని ఏంటి యూనో వాట్ యూ సే హెయిర్ ఉండదు ఫెదర్స్ బర్డ్స్ అంటేనే చాలా అందమైన ఫెదర్స్ కానీ వల్చర్ ఇస్ ద అగ్లియస్ట్ బర్డ్ అన్నమాట చూస్తే మీరు చూస్తుంటే ద వల్చర్స్ ఆర్ కాల్డ్ స్కావెంజర్స్ స్కావెంజర్స్ అంటే అవి డెడ్ బాడీ మీద డిపెండ్ అయి ఉంటాయి దేవుడు చాలా మంది దేవుడు నమ్మరండి నానైతే నేనైతే చాలా నమ్మక పెట్టుకున్నాను ఎందుకో ఎలా తెలీదు చాలా మంది అంటారు దేవుడిని చూసావా దేవుడు తెలుసా దేవుడిని చూడలేమండి ఫీల్ చేయగలుగుతాం ఓకే అది ఫీల్ చేసేది ఎలా అని అందరికీ తెలుసు కానీ చేయాలన్నమాట ఓకే చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది చేద్దాం ఓకే సో దేవుడు ఈ ప్రపంచంలో ఏదైనా సృష్టించుంటే అన్నిటికీ ఒకటి యూనో ప్రతి ఒక్క వస్తువుని ప్రతి ఒక్క ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలని ప్రతి దానికి ఒక్కొక్క మెథడ్ పెట్టి ఉంటాడు అలానే ఈ వల్చర్స్ కానీ రాబందు కానీ ఈ స్కావెంజర్స్ ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు ఫారెస్ట్ లో ఏదైనా ఒక యానిమల్ టైగర్ గాని లయన్ గాని ఒక ఏదైనా వేరే యానిమల్ ని హంట్ చేసి తినేస్తుంది కానీ అంత ఎంత కావాలో అంత తినేసి మిగతా వదిలేసి వెళ్ళిపోయింది అది అలానే ఉంటే వేస్ట్ కదా సో వల్చర్స్ అనే ఫాక్స్ అనే చాలా యూనో స్కావెంజర్స్ ని రెడీ చేసి పెట్టి ఉంటారు దాంట్లో వల్చర్స్ దే రిలై ఆన్ డెడ్ బాడీస్ ఓకే డెడ్ బాడీస్ తింటాయి అవి డెడ్ బాడీస్ తినేప్పుడు యాక్చువల్లీ ఆ బాడీ లోపల తలపెట్టి ఆ లోపల ఉన్న ఫ్లెష్ అన్ని తీసుకొని తినాలి ఆ ప్రాసెస్ లో ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఈ ఫెదర్స్ ఉంటే అవన్నీ ఫెదర్స్ కి ఆ రక్తం మాంసం అని ఆ ఫెదర్స్ కంటుకుని చాలా డర్టీ అయిపోయి మళ్ళా షాంపూ వాడలేము కదా దే కాంట్ యూజ్ షాంపూ రైట్ దే కాంట్ వాష్ ది రైట్స్ దట్ ఇస్ ద రీజన్ దే ఆర్ బాల్డ్ అనమాట గుర్తుపెట్టుకోండి దీని గురించి తర్వాత మాట్లాడతాను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అసలైన విషయం మన కుర్రా పవన్ కుమార్ అనేవాళ్ళు ఓ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ థాట్స్ ఫర్ థాట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫర్ ద కంట్రీ కాల్ స్టూడెంట్స్ అని ఒక ప్రాజెక్ట్ లో వన్ ఆఫ్ ద పేజ్ రాశారన్నమాట ఆ పేజ్ లో వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఈస్ ఫైట్ బిట్వీన్ ద సిబ్లింగ్స్ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు అక్క తమ్ముళ్ళు ఉంటారు అన్న చెల్లెలు ఉంటారు వాళ్ళు ఇంట్లో గొడవ పడుతుంటారు ఎస్పెషల్లీ టీనేజ్ వాళ్ళు చాలా విషయాన్ని గొడవ పడుతున్నారు ఈ మధ్య ఎక్కువ గొడవ ఎందుకు అవుతుందంటే కరోనా లాక్డౌన్ టైంలో నాట్ ఓన్లీ కరోనా లాక్డౌన్ టైం మోస్ట్ ఆఫ్ ద టైం స్మార్ట్ ఫోన్లకి టీవీలకి గొడవలు పడుతున్నాయి నేను చూడాలి టీవీ అనే వాళ్ళు రిమోట్ల కోసం గొడవ పడుతున్నారు అలానే స్మార్ట్ ఫోన్ కోసం నేను చూడాలని ఇద్దరు గొడవ పడుతుంటారు అలా గొడవ పడేప్పుడు ఎప్పటికీ కొంచెం ఏజ్ ఎక్కువ ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ఏంటి పవర్ ఎక్కువ ఉంటుంది దేంట్లో ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ ఏ నీకు ఎందుకు మొబైల్ డివైస్ లో లెట్ దెమ్ యూజ్ అని చెప్తారు సో పెద్దవాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చిన్నవాళ్ళ దగ్గర షేర్ చేసుకోరన్నమాట
అలా షేర్ చేసుకోలేదంటే ఏమవుతుంది? ఆ ఫీలింగ్ బాగా ఇక్కడ చిన్నవాళ్ళ మీద ఇక్కడ ఎక్కిపోయింది. యూజ్ చేయకపోతే అందరూ యూజ్ చేయకూడదు, నేను మీరు అందరూ ఆపేయాలి, అలా కుదిరితే లేదు. ఒకరు యూజ్ చేస్తూ ఇంకొకరు యూజ్ చేయకపోతే ఇంకొకరు దొరకపోతే ఏమైద్ది? వాళ్ళకి ఆశ ఎక్కువ అవుద్ది. ఆశ ఎక్కువ అయి దొరకపోయినప్పుడు వాళ్ళకి లోపల లోపలే కోపం పెరిగిద్ది, గ్రజ్జ అవుద్ది. నేను ఎలాగైనా ఫోన్లు చూడాలి, నేను ఎలాగైనా చూడాలి అని ఆలోచనతోనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ప్రతి ఒక్కరు పొద్దున్న లెగ్జిన్ అంటేనే విల్సీద మొబైల్ స్టేటస్ లో పెట్టుకోవటం, ప్రొఫైల్ పిక్చర్ మార్చడం, టిక్ టాక్ వీడియోలు అవి ఇవి చాలా చేస్తుంటామండి. అవి చిన్నవాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఆలోచనలో స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్లేప్పుడు నేను అలాంటి మొబైల్ కొనాలి, మా అక్క దగ్గర ఉన్న కన్నా బాగా మంచి మొబైల్ కొనాలి, అలా ఉంటుంది. అది ఒక ఆలోచన ఈ రోజు మాట్లాడబోయే ప్రాజెక్ట్ పేజ్ లో. అలానే చాలా మంది ట్రిప్స్ కి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఆ ఊరు చూస్తారు, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటుంటారు. అవన్నీ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ చూసిన తర్వాత చిన్నపిల్లల మనసులో అలాంటి ఆశలు వస్తాయి. ఏమని, నేను అలా తిరగాలి. ఇలాంటి ఆశలు వచ్చిన వెంటనే ఏం చేస్తారు, వాళ్ళు క్లాస్ లో కూర్చొని కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి? ఒకటి, ఫస్ట్ పాయింట్ కి, పెద్దోళ్ళు ఎవరైనా ఇలాంటివన్నీ గెడ్జెట్స్ అని యూజ్ చేస్తుంటే ప్లీజ్, మీ ఇంట్లో పెద్ద యూనో రిచ్ పీపుల్ లేరు కాబట్టి మిడిల్ క్లాస్ లో ఉన్న యూనో ఎల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి నా మెసేజ్ ఏంటంటే, మీరు వాడండి స్మార్ట్ ఫోన్స్. కానీ నాకు తెలుసు చాలా మంది దేనికోసం వాడుతున్నారని, మళ్ళీ నేను ఓపెన్ గా చెప్తే మళ్ళీ నా మీద కోపడతారు. సో అది చెప్పకుండా నేనేం చేయాలనుకుంటానంటే, ఏం చెప్పాలనుకుంటానంటే, చూడండి మీ చిన్నవాళ్ళు దేనికి మొబైల్ అడుగుతున్నారు, ఇది ఏం పని ఉంది వాడికి, అడగండి, ఒకసారి కూర్చొని మాట్లాడండి. వాడు అస్సలైనది ఏదైనా చెప్తే నాకు బాగా ఉందని చెప్పకుండా విని వాళ్ళకి ఏదైనా హెల్ప్ అవుతుందంటే షేర్ చేసుకోండి. ఓకే, ఇద్దరు షేర్ చేసుకోవాలన్నమాట, కొంతసేపు వాళ్ళకి కొంతసేపు మీకు, ఒక అండర్స్టాండింగ్ లో షేర్ చేసుకోండి. లేకపోతే వాళ్ళ ఆలోచనలు తెలియ స్టడీస్ లో వీక్ అయింటారు. చెక్ చేసుకొని చూడండి, మీ ఇంట్లో ఎవరైనా తమ్ముడైనా చెల్లైనా కరెక్ట్ గా చదువుకోకపోతే ఓకే, ఇది కూడా ఒక కారణం ఉంటుంది. అలానే వాళ్ళకి మీ మీద కొంచెం కాంపిటేటివ్నెస్ ఎక్కువ అయ్యి యూనో ఏమవుతుంది, గ్రజ్ పెరుగుతుంది. సో ఇది ఫస్ట్ సజెషన్ నాది. కానీ కొంతమంది ఉంటారు ఎంత చెప్పినా పెద్దవాళ్ళు అర్థం చేసుకోరు కాబట్టి స్టూడెంట్లు వాళ్ళు వాళ్ళు ఎలా మార్చుకోవాలని, కుర్రా పవన్ కుమార్ ఇలాంటి సిచ్యుయేషన్ లో ఏం చేయాలని క్లీన్ గా ఈ ప్రాజెక్ట్ పేజ్ లో రాశారు. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్. ఓకే, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దొరకలేదు చిన్నవాళ్ళకి, స్టూడెంట్స్ కి, అప్పుడు ఈ లైన్ గుర్తు పెట్టుకోండి, టు రెక్టిఫై దిస్ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్స్, రిమెంబర్ దిస్ పాయింట్, ద నాన్ పర్మనెంట్ అపియరెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ అండ్ దేర్ డిసపియరెన్స్ ఈస్ ఇన్ డ్యూ కోర్స్ ఆర్ లైక్ అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ ఆఫ్ వింటర్ అండ్ సమ్మర్ సీజన్స్. దే అరైజ్ ఫ్రమ్ సెన్స్ పర్సెప్షన్. వన్ మస్ట్ లెర్న్ టు టాలరేట్ దెమ్ విదౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్. ఇంకోసారి రిపీట్ చేస్తారా, చాలా బాగుంది. ఓకే, భాగవతం 2.14 లో ఉన్న కొటేషన్ అన్నమాట ఇది. ఓకే, శ్రీకృష్ణుడు అర్జునకు చెప్పింది. సో ఇక్కడ మన పవన్ కుమార్ శ్రీకృష్ణుడు లాగా ఇలాంటి చిన్న స్టూడెంట్స్ కి ఒక మంచి విషయాలు చెప్పబోతున్నారు. ఓకే, ఏం చెప్పారని కాదు, అది ఎంతెందుకు వాడొచ్చు అని. ఇది భాగవతం చాలా మందికి తెలుసు, ఇది ఎక్కడ వాడొచ్చు అని తెలుసా? తెలియదు. దానికోసమే ఈ స్టూడెంట్స్ ఇది యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఇదేంటి భాగవతం, కృష్ణుడు అర్జున్, చెక్ చేసుకోండి, అన్ని మీ బుక్స్ లో ఉంటాయి, ఖురాన్ లో ఉంటాయి, బైబుల్లో ఉంటాయి, బుద్ధిజం గిదిజం అన్నింటిలో ఉంటాయి, కరెక్ట్ గా చూడాలంతే. పవన్ కుమార్ చూశాడనమాట, సో ఈస్ టాకింగ్ అబౌట్ దట్. ఓకే, రిపీటింగ్ దట్, టు బిగిన్ రెక్టిఫైయింగ్ దిస్ సిచ్యుయేషన్ యూ షుడ్ రిమెంబర్ దీస్ వర్డ్స్, ద నాన్ పర్మనెంట్ అపియరెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ అండ్ దర్ డిసపియరెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆర్ లైక్ అపియరెన్స్ అండ్ డిసపియరెన్స్ ఆఫ్ వింటర్ అండ్ సమ్మర్ సీజన్స్. దే అరైజ్ ఫ్రమ్ సెన్స్ పర్సెప్షన్. వన్ మస్ట్ లెర్న్ టు టాలరేట్ దెమ్ విదౌట్ బీయింగ్ డిస్టర్బ్. ఇప్పుడు హ్యాపీనెస్, డిస్ట్రెస్, సాడ్నెస్ రెండు పర్మనెంట్ కాదు, టెంపరీ. జాయ్ మాత్రం ఆనందం, హ్యాపీనెస్ అంటే సంతోషం, జాయ్ అంటే ఆనందం. ఆనందం వచ్చే రావాలంటే ఇవన్నీ పాటించాలన్నమాట. హ్యాపీనెస్ అనేది అలానే సాడ్నెస్ అనేది
ఒక వచ్చేది వెళ్ళేది టెంపరీ నాన్ పర్మనెంట్ పర్మనెంట్ కాదు అవి ఎలా వస్తాయంటే మన సమ్మర్ అండ్ వింటర్ లో వస్తాయి సమ్మర్ అండ్ వింటర్ వచ్చినప్పుడు ఓ సమ్మర్ వచ్చింది అని ఏడుస్తాం ఓ వింటర్ వచ్చింది అని ఏడుస్తాం అయినా చచ్చిపోం కదా సమ్మర్ లో ఏం చేయాలని చేసుకొని సమ్మర్ గడిపి ఆనందంగా వింటర్ వైపు వెళ్తాం వింటర్ నుంచి రెయినీ సీజన్ అలాగే సీజన్ లో మారినట్టు ఈ డిస్ట్రెస్ లన్నీ ఓకే ఈ సాడ్నెస్ గాని హ్యాపీనెస్ గాని మారుతూనే ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్ లో ఒకరు ఇవన్నీ ఎలా మనకు వస్తుందంటే సెన్స్ పర్సెప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేడి ఉంది సమ్మర్ సీజన్ ఎలా తెలిసింది బాగా ఇక్కడ చురిసురి అంటుంటే ఒక చెమటకాయలు వస్తుంటే అలానే బాగా స్వెట్టింగ్ వస్తుంటే మనకి అనిపిస్తుంది ఇది సమ్మర్ అని బాగా చలేస్తుంటే వింటర్ అని తెలిసింది లేకపోతే తెలిసిద్దా అలానే ఈ ఆనందాలు సంతోషాలు దుఃఖాలు ఓకే ఆలోచనలు అవన్నీ రావడానికి కారణం మన సెన్సెస్ సెన్సెస్ చూస్తాయి ఓ నేను మొబైల్ చూడాలి అప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒరే ఏదవా ఇప్పుడు నీకు మొబైల్ దొరికింది అది గంట సేపే ఉంటుంది గంట సేపు కరెక్ట్ గానే యూజ్ చేసుకో తర్వాత దాని నుంచి ఏదైనా నేర్చుకో ఆనందంగా ఉంటావు అనిపించింది అదే సాడ్నెస్ దొరకలేదు అనుకోండి ఒరే ఈ రోజు దొరకకపోతే ఏంటి మంచి పని చేస్తూ ఉండు ఏదో ఒక రోజు భగవంతుడు నాకు ఇస్తాడు అని ఆలోచించి ముందుకు వెళ్ళమని చెప్తున్నారు కుర్ర పవన్ కుమార్ సెన్సెస్ కి బాగా ఏం బ్రెయిన్ ఉండదు సెన్సెస్ నుంచి వచ్చే మెసేజ్ ఇక్కడ బ్రెయిన్ లో వస్తుంది ఆ బ్రెయిన్ ని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి లైన్స్ ని డే ఒకసారి పదిసారి పదకొండుసారి రాస్తూనే ఉండాలి అలానే ఇప్పుడు అవతల వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళ మీద కోపం వచ్చింది అనుకోండి ఏం చేయాలి వెరీ సింపుల్ చాలా ఇంపార్టెంట్ గా ఒక కొటేషన్ రాశారన్నమాట యూజ్ చేసుకున్నారన్నమాట ఓకే ఇప్పుడు ఇంత చెప్పినాక చాలా మంది ఇంకా ఆలోచనలు అలాగే పెట్టుకుంటే పెద్దోళ్ళు ఉండొచ్చు చిన్నోళ్ళు ఉండొచ్చు వాళ్ళకి ఈ లెసన్ బాగా హెల్ప్ అవుతుంది యాజ్ ఫైర్ ఇస్ కవర్డ్ బై స్మోక్ మిర్రర్ ఇస్ కవర్డ్ బై డస్ట్ అండ్ యాజ్ ద ఎంబ్రియో ఇస్ కవర్డ్ బై ద వూంబ్ సిమిలర్లీ ద లివింగ్ ఎంటిటీ ఇస్ కవర్డ్ బై డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ దిస్ లస్ట్ ఏంటంటే ఒక ఫైర్ ఉంటుంది ఫైర్ మీద స్మోక్ కవర్ ఉంటుంది ఓకే లోపల ఫైర్ కానీ బయట స్మోక్ ఉంటుంది ఫైర్ క్లియర్ గా కనిపిస్తుందా లేదు డస్ట్ ఇన్ ద మిర్రర్ మిర్రర్ మీద డస్ట్ ఉంటే క్లియర్ గా కనిపిస్తుందా అద్దాల మీద లేదు అలానే ఎంబ్రియో కవర్డ్ విత్ ఊంబ్ ఇప్పుడు ఒక గర్భంలో లోపల ఒక చిన్న బిడ్డ మీన్స్ వాట్ ఈస్ సే ఫర్ దాట్ ఐ డోంట్ నో ఐఎమ్ సారీ ఎంబ్రియో ఉంటుంది ఆ గుడ్డు తీసుకుందాం అంటే కోడిగుడ్డు కోడిగుడ్డు లోపల ఆ ఎల్లో కలర్ ఉంటుంది కదా అది ఎంబ్రియో బయట ఉన్నది ఏంటి ఊంబ్ లాగా మాకు ఆ ఊంబ్ ఇంపార్టెంటా ఎంబ్రియో ఇంపార్టెంటా ఆ ఎంబ్రియోనే ఇంపార్టెంట్ ఓకే ప్రతి ఒక్కరికి ఊంబ్ కూడా ఇంపార్టెంటే అండి బట్ కానీ దేంట్లో ఎక్కువ పవర్ ఉంటుంది ఎంబ్రియో కరెక్ట్ అన్నాడు ఎంబ్రియో ఇస్ ద లైఫ్ అన్నమాట అలానే ప్రతి ఈ లివింగ్ ఎంటిటీ దిస్ లివింగ్ ఎంటిటీ మనల్ని ఒక లివింగ్ ఎంటిటీ అంటాం ఎంటిటీ అంటే లివింగ్ బాడీ అనమాట ఒక సోల్ అనొచ్చు ఆత్మ అనొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఇట్ ఈస్ కవర్డ్ బై డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ లస్ట్ చాలా విషయాలు లస్ట్ అంటే లిటరలీ డిక్షనరీ మీనింగ్ చెప్తే కామం అంటారు కామం అంటే ఆ కామం కాదు యాక్చువల్లీ మీన్స్ వాట్ యు సే నార్మల్ గా జనాలు వర్డ్స్ ని కరెక్ట్ గా వాడరు కామం అంటే డిజైర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిర్యానీ తినాలి దట్ ఈస్ వన్ డిజైర్ నాకు ఎప్పుడూ టీవీ చూస్తుండాలి ఎప్పుడూ మొబైల్ వాడుతుండాలి ఇలాంటివన్నీ చెప్తారు ఓకే ఇలాంటివన్నీ చెప్పేప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ళని డిజైర్స్ అంటాము అవి కొంచెం ఎక్కువైపోతే దాన్ని మోహం అంటాం ఓకే డిజైర్స్ అనమాట లస్ట్ అనమాట అది కవర్ చేస్తుంటుంది దస్ ఎ పర్సన్స్ ప్యూర్ కాన్షియస్నెస్ ఈస్ కవర్డ్ బై హిస్ ఎటర్నల్ ఏమి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లస్ట్ విచ్ ఇస్ నెవర్ సాటిస్ఫైడ్ అండ్ విచ్ బర్న్స్ లైక్ ఫైర్ దీనివల్ల ఆ లివింగ్ ఎంటర్టైన్మెంట్ లోపల ఉంటుంది కదా ఆత్మం మన ఇంటెలిజెన్స్ కాన్షియస్ ప్రో అంటామి అది ఎప్పటికీ ఎటర్నల్ ఎనిమి ఆజన్మ శత్రు లాంటిది ఎప్పుడు యునో కవర్ అయి ఉంటుంది కవర్ అయ్యి ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు అవి అలాంటి ఆశలు ఎప్పుడు సాటిస్ఫై చేయలేము చాలా వస్తూనే ఉంటాయి ఇది వస్తే అదు అది వస్తే ఇది అనిపిస్తూనే ఉంటాయి అలాంటి విషయాన్ని బర్న్ చేస్తుంది ఏంటి ఇంటెలిజెన్స్ ని బర్న్ చేసేస్తుంది ద సెన్సెస్ ద మైండ్ అండ్ ద ఇంటెలిజెన్స్ ఆర్ ద సిట్టింగ్ ప్లేసెస్ ఆఫ్ దిస్ లస్ట్ ఈ డిజైర్స్ అనేది ఎక్కడ కూర్చుంటా కూర్చుంటాయంటే
మైండ్ లో కూర్చుంటుంది, సెన్సెస్ లో కూర్చుంటుంది, అలాగే తెలివిల మీద కూర్చుంటుంది. ఎవరైనా వచ్చి మీ మీద కూర్చుంటే పనిచేయగలుగుతారా? లేదు. అలానే ఇలాంటి డిజైర్స్ అన్ని ఆ ఇంటెలిజెన్స్ మీద కూర్చుంటే అస్సలు పనికిరాదు. సో అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఈ వాక్యాలని గుర్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్తున్నారు కుర్ర పవన్ కుమార్. ద ఓకే విచ్ వేల్స్ ద రియల్ నాలెడ్జ్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్ అండ్ బీవైల్డర్ సిమ్. అంటే అలా అయిన తర్వాత పిచ్చితనం, పిచ్చితనం అంటే సరిగ్గా మనం ఇంటెలిజెన్స్ వాడమన్నమాట. సి ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్ ఇస్ ద వే యూ యూజ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్రెయిన్ అన్నమాట. ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, నౌ ద బెస్ట్ యునో హౌ డూ యూ డూ దాట్? దిస్ క్యాన్ బి డన్ ఇన్ అ వెరీ బిగినింగ్ స్టేజ్. ఆ టైంలో ఇవన్నీ పట్టుకోవాలి, లేకపోతే అవి పెరుగుతాయి. ఆ డిజైర్స్ పెరుగుతూ పెరుగుతూ ఏమవుతుంది? యూ విల్ బికమ్ స్లేవ్ ఫర్ దాట్ అండ్ ఇట్ విల్ బికమ్ డిస్ట్రాయర్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ రియలైజేషన్. ఓకే, చాలా అద్భుతంగా చెప్పారు పవన్ కుర్ర పవన్ కుమార్, టేకన్ ఫ్రమ్ వేదాస్ దీస్ థింగ్స్. ఓకే, క్లీన్ గా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్ లో నాకు పెట్టండి, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఎలానో యూనో టైం కుదిరినప్పుడు పవన్ కుమార్ వచ్చి దీని గురించి ఇంకా ఎక్కువ చెప్తారు, హౌ టు ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ స్టూడెంట్ లైఫ్ అని. అప్పుడు దాకా ఇవి గుర్తు పెట్టుకుని మా ఛానల్లో చూస్తూ ఉండండి. ఓ మర్చిపోయాను, ఆ వల్చర్ స్టోరీ ఎందుకు చెప్పాను, చెప్పాను కదా ఇందాకే, ఆ డెడ్ బాడీ వేస్ట్ అయిపోకూడదని భగవంతుడు పెట్టాడు. మీ తల్లిదండ్రులు మీకు కష్టపడి ఒక ఫోన్ కొనిస్తే ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా, అనవసరంగా వేస్ట్ చేయకుండా ఎఫిషియంట్ గా ఎలా ఒక డెడ్ బాడీని కూడా లాస్ట్ లో ఆఖరి పీస్ దాకా జంతువులు బ్యాక్టీరియాలు తిని ఈ సృష్టి ఇచ్చిన దాన్ని కరెక్ట్ గా వాడుకుంటాయో, అలానే మీరు మీ తల్లిదండ్రులు ఈ ప్రపంచం మీకేమని ఇస్తే దాన్ని కరెక్ట్ గా వాడుకోవాలన్నమాట. అలానే ఇంటెలిజెన్స్ కూడా, ప్లీజ్ బి లైక్ వల్చర్స్, రాబందులా ఉండి అన్నిటినీ క్లియర్ గా యూజ్ చేసుకోండి అని చెప్తూ ఈ రోజు వీడియోని ఫినిష్ చేస్తున్నాను. ఇట్లో మీ శివ. జై హింద్, జై ఆంధ్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా పోతూ పోతూ మన ఛానల్లో వీడియోస్ చాలా సీరియస్ టాపిక్లు మాట్లాడతాం, కానీ ఒకటే ఆశయం, మంచి వ్యక్తిత్వం తెలివిని కరెక్ట్ గా వాడటం ఎలా అని చూపించడానికి ఏం అకాడమీ సదా రెడీగా ఉంటుంది. ఎవరైనా స్టూడెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ప్రాజెక్టులో యూ కెన్ కాంటాక్ట్ అస్ అట్ ఏం అకాడమీ .gvv@gmail.com. థ్యాంక్ యూ వెరీ మచ్.